హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మీడియా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఉన్న పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో అందులో భాగంగా పద్నాలుగు మందిలో ఒకరైనటువంటి శోభా శెట్టి గారు మనకి శోభా శెట్టి అంటే చాలామందికి టక్కున గుర్తురాదేమో డాక్టర్ మోనిత అంటే ఎమ్మటే గుర్తుపడతారు సో డాక్టర్ మోనితకు సంబంధించిన రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఒక పక్క కన్నడలో మరో పక్క తెలుగులో కూడా సీరియల్స్లో ఇప్పుడు కాదు చా దాదాపు నాకు తెలిసి రెండు వేల పన్నెండు నుంచే కన్నడ సీరియల్స్లో తన అరంగరేటం మొదలైనట్టుంది సో శోభా శోభాషెట్టి సీరియల్స్లో మంచి ఏదైతే డాక్టర్ మోనితా క్యారెక్టర్తో బాగా ఫేమస్ అయిందో సో ఆమె అందరికీ కూడా మోనితాగానే అందరూ గుర్తుపట్టేలాగా తయారైంది అంత ఆ క్యారెక్టర్ అంత పాపులర్ అయింది సో సహజంగానే ఇక ఆమె సీరియల్స్లో బాగా లీడ్ యాక్టర్స్ కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కూడా తనకి మంచినే ఉంటుంది సో ఇక బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే మాత్రం తనకి దాదాపు ఒక రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్టు అయితే మనకి సమాచారం అంటే సీరియల్లో ఆమె బాగానే సంపాదిస్తుంది మంచి లీడ్ యాక్టర్స్ తర్వాత మంచి పేరే ఉంది కాబట్టి తనకి ఆ విధంగా ఆఫర్ చేసినట్టు బిగ్ బాస్ వాళ్ళు మనకి తెలిసింది బట్ డాక్టర్ మోనితాగా వచ్చిందా లేకపోతే శోభా శెట్టిగా వచ్చిందా అని నాగార్జున గారు స్టేజ్ మీద అడిగినప్పుడు లేదు నేను శోభా శెట్టిగానే వచ్చానని చెప్పడం కూడా మనం చూసాము సో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన శోభాషెట్టి గారి ఆట గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటే కొద్దిగా కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ని దక్కించుకోవడానికి ఆమె వేసిన ఎత్తులు పన్నాగాలు ఎలా అయితే ఉన్నాయో ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా నామినేషన్స్లో తను అలాగే ప్రవర్తించింది అంటే మోనిత డాక్టర్ మోనిత విలనిజం అనేది బిగ్ బాస్ హౌస్లో కూడా చూపిస్తున్నట్టే కనపడుతుంది మనకి ఎందుకంటే నామినేషన్స్లో ఆమె కిరణ్ రాథోడ్ గారిని నామినేట్ చేయడం తర్వాత గౌతమ్ కృష్ణని నామినేట్ చేయడం మనం చూసాము సో వాళ్ళు కూడా దానికి ఎందుకు నామినేట్ చేశావంటే సిల్లీ రీజన్స్తో చేసావని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు దా దానికి ఆమె కూడా గౌతమ్ కృష్ణతో కొద్దిగా గట్టిగానే డిస్కషన్ పెట్టింది ఎట్ ద సేమ్ టైం దామినీ గారు కూడా శోభా శెట్టిని నామినేట్ చేస్తే కిచెన్లో పని చేయట్లేదు ఎక్కువగా నాకు యాక్టివ్గా కనపడలేదు కిచెన్లో ఎక్కువ కనపడలేదని నామినేట్ చేయడంతో దామినీ గారి మీద కూడా ఆమె డాక్టర్ మోనితా టైప్లోనే మంచిగా హీట్ డిస్కషన్ అయితే పెట్టింది పాపం దామిని గారు సార్ నేను చూడలేదేమో తప్పే జరుగుండొచ్చు సార్ ఒప్పుకుంటున్నా కానీ తప్పే జరిగిందని వాదించే ప్రయత్నం అయితే బాగా గట్టిగా చేసింది అంటే శోభా శెట్టి గారు మొత్తానికి డాక్టర్ మోనిత హౌస్లోకి రాకపోయినా శోభా శెట్టిగా వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే డాక్టర్ మోనితాగా మారిపోతుంది అంటే ఆ రకంగా తిప్పికొట్టడం లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేయడం లేకపోతే వాళ్ళతో ఏంది ఏ మాత్రం తగ్గకుండా పోటా పోటీగా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎట్ ద సేమ్ టైం నామినేషన్స్ ఎక్కువ మంది చేసే వరకు కూడా ఫీల్ అయింది అంటే ఏడ్ చేసింది తను నేను రోజుకే ఇలా అయిపోతున్నా మరి ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో అని చెప్పి తనకి తను సెల్ఫ్గా కూడా ఆలోచించుకొని ఫీల్ అయింది బాగానే శోభా శెట్టి డాక్టర్ మోనితాగా ఎంత ఫేమస్ అయిందో బిగ్ బాస్లో కూడా అలానే ప్రవర్తిస్తూ కూడా బాగానే ట్రోల్ అవుతుంది అనుకోవచ్చు చాలామంది కూడా ఆమెను బయట అమ్మాయి సీరియల్ కాదు నువ్వు డాక్టర్ మోనితావి కాదు శోభా శోభాషెట్టివి అందరినీ నువ్వు హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలంటే అందరినీ కలుపుకోవాలి నువ్వు హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలంటే అందరినీ కలుపుకొని పోవాలి కానీ కెలుక్కుంటూ పోకూడదు అని చెప్పి చాలా ట్రోల్స్ వస్తున్నాయి బయట సో బిగ్ బాస్ హౌస్ అంటేనే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అంటే ఎవరు అగ్రెసివ్గా ఉంటారు ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారో వాళ్ళకి మంచి బజ్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో సో శోభా శెట్టి గారి రెమెండేషన్ వచ్చేసి ఇందాక రెండు లక్షలు చెప్పాను మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేల లక్షలు చెప్పినా డెబ్బై సారీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పినా రెండు లక్షలు అవుతాను రిమండేషన్ ఓకే ఇక అటు ఇటు ఉండొచ్చు పెద్ద ఇబ్బందే ఉండదు సో డాక్టర్ మోనితకి మాత్రం అంటే అదే శోభా శెట్టి అండి శోభా శెట్టికి మాత్రం బిగ్ బాస్ హౌస్లో వారానికి రెండు లక్షల రూపాయలు రిమెండేషన్ ఇస్తున్నారు సో మొత్తానికైతే ఇప్పటివరకు అయితే ఆటపరంగా అయితే తను ఓకే పర్లేదు బాగానే అనిపించింది అంటే అసలు మాట్లాడని వాళ్ళకన్నా అసలు ఆడని వాళ్ళకన్నా కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళతో డిస్కషన్స్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి శోభాశెట్టి కొద్దిగా బిగ్ బాస్ హౌస్లో చూడాలి అని అనిపించే వాళ్ళలో శోభాశెట్టి కూడా ఒకళ్ళు ఉన్నారు కాబట్టి సో పర్లేదు ఇప్పటివరకు అయితే బాగానే ఆడుతుంది ఇక ముందు ముందు కూడా మరి ఎలా ఆడబోతుందో చూద్దాం ఇంక అసలైన ఆట అనేది ముందు మొదలవుతుంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఎందుకంటే ఇంకా వాళ్ళు కంటెస్టెంట్సే హౌస్ మేట్స్ కాదు కాబట్టి ఈ స్టార్టింగ్లోనే తను చాలా ఫ్రస్టేట్ అవుతుంది చాలా ఎమోషనల్ అవుతుంది మరి బిగ్ బాస్లో మిగతా రోజులు కూడా ఉండాలి అంటే మాత్రం కొద్దిగా సెల్ఫ్గా ఆమె కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది సో మొత్తానికి అయితే బిగ్ బాస్ కావాల్సింది కాంట్రవర్సీ కాబట్టి పర్లేదు తను బాగానే క్రియేట్ చేస్తుంది తను బాగానే ఫైట్ చేస్తుంది కాబట్టి శోభా శెట్టి గారు అయితే అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక వరకు అయితే బాగానే ఆడుతున్నారని నా అభిప్రాయం సో రెమెనరేషన్ టూ ల్యాక్స్ కాబట్టి ఇక తన వారానికి టూ ల్యాక్స్ కాబట్టి మరి ఎన్ని వారాలు ఉంటే అన్ని టూ ల్యాక్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మొత్తానికైతే తను ఇక ఎక్కువ హౌస్లో కూడా ఎవరితో ఎక్కువ ఉంటుంది మన రతికా రోజుతో ప్రియాంక జైన్తో కూడా బాగానే ఉంటుంది మిగతా వాళ్ళతో గౌతమ్ కృష్ణతో కొద్దిగా అంటి అంటనట్టే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా డిషిం డిష్యం వాతావరణం అయితే నడుస్తుంది సో శోభాషెట్టి గారు ఏదైతే ఆ సీరియల్స్లో బాగా బయ బయట బిజీగా ఉంటారు ఫేమస్ కాబట్టి ఆమెకి బిగ్ బాస్ హౌస్లో వారానికి రెండు లక్షల రూపాయలు రెమ్యునేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ముందు ముందు ఎలా ఇప్పుడు నామినేషన్స్లో ఉంది మరి ఈ వారం తర్వాత మళ్ళీ వచ్చే వారానికి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి సో మొత్తానికైతే బిగ్ బాస్లో బాగానే అలరిస్తుందని మనం అనుకోవద్దు